ఇచ్చాపురం పట్టణంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల నిబంధనలకు విరుద్ధంగా కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ బాబు హెచ్చరించారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆక్సిజన్ అమ్ముకుంటున్నారని అలా చేయడం నేరమని అన్నారు. కరోనా రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే వారిని కోవిడ్ ఆసుపత్రులకు పంపాలని ప్రైవేట్ ఆసుపత్రులకు అధికారులు సూచించారు. వివాహానికి సంబంధించి అనుమతి తీసుకున్న వారు వివాహాలను 20 మందికి మించి ఉండకూడదని, అలా ఉంటే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు. కర్ఫ్యూ నిబంధనలు ప్రజలు ఖచ్చితంగా పాటించాలని కోరారు. ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి. ఫిజికల్ డిస్టెన్స్ దీనికి ఒకటే ఒకట ఏంటంటే స్వీయ నియంత్రణ ఒకటే మార్గం తప్ప దీన్ని అరికట్టడానికి మరి ఒక మార్గం లేదు. అలాగే మండలంలో కానీ పట్టణంలో ఈ టౌన్లో కానీ ఈ మధ్యన మేరా చేసే వ్యక్తులందరూ కూడా తహసీల్దార్ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్న తర్వాత దానికి లిమిటెడ్ పర్సన్ 20 మెంబర్స్ మాత్రమే ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. అలా కాకుండా మీరు నిబంధనలు కానీ మీరు హద్దు మీరినట్లయితే నిబంధనలు పాటించకపోయినట్లయితే ఈరోజు తహసీల్దార్ గారు మా టౌన్ ఎస్ఐ గారు ఇద్దరు సంయుక్తంగా రత్తగల్లా జరుగుతున్న మ్యారేజ్కి వెళ్ళడం జరిగింది. వచ్చిన సమాచారం మేరకు వాళ్ళ నిబంధనలు అతిక్రమించినందువలన వారికి 25,000 రూపాయల జరిమానా అమ్మారావు గారు వేయడం జరిగింది. భవిష్యత్తులో కానీ ఇలాంటి మ్యారేజ్ చేసేవాళ్ళు నిబంధనలు అతిక్రమించినట్లయితే వారికి భవిష్యత్తులో ఈ 20,000 తాగడండి. తల్లిదండ్రులు ఆల్రెడీ నాకు చెప్పడం జరిగింది, మరింత పెంచడం జరుగుతుందని కూడా చెప్పారు. కనుక మీకందరూ విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే మీకు తల్లిదండ్రులు పర్మిషన్ ఇచ్చారో ఆ పర్మిషన్ మేరకు ఆ నిబంధనల మేరకు మాత్రమే మీరు ఆ ఫంక్షన్ జరుపుకోవాలి తప్ప నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తాం. పోలీస్ యంత్రాంగము రెవెన్యూ యంత్రాంగము మేము జాయింట్గా కోవిడ్ అప్పటి నుండి మేము హెల్ప్ చేస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో కూడా చాలా కఠినంగా వెళ్తాం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది అత్యంత ముఖ్యమైన విషయము. గత కొన్ని రోజులుగా మీ వార్తాపత్రికలు కూడా వచ్చినాయి. ఇచ్చాపురం పట్టణంలో కొంతమంది ప్రైవేట్ డాక్టర్స్ కోవిడ్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇది ఎందుకంటే తెలియని వ్యక్తులు చెప్పచ్చు, తెలిసిన వ్యక్తులు జ్ఞానం ఉన్న వ్యక్తులు నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు తెలిస్తే దాన్ని ఏమంటారు వాళ్ళకి తెలియదా? ఇక్కడ కోవిడ్ హాస్పిటల్ ఉంటుంది, వాసంతి హాస్పిటల్ ఉంటుందని 30 బాడకల ఆసుపత్రి అది. మరి ఉండేటప్పుడు వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? వాళ్ళకి ఎవరిచ్చారు అసలు ఇది? ఖచ్చితంగా మీ ద్వారా అందరికీ చెప్తాను. ఇప్పుడు నోటీస్ కూడా సరే చేస్తాం వాళ్ళందరికీ. ఇది మా పై అధికారి దృష్టి కూడా పెట్టడం జరిగింది. ఏ ప్రైవేట్ డాక్టర్ అయినా కానీ పేషెంట్స్ అంటే వస్తారు, తెలిసి తెలియక వాళ్ళకి వెళ్తారు. వెళ్ళేటప్పుడు వాళ్ళకి చక్కగా గైడ్ చేయాలి, అన్న మీరు మా దగ్గరికి వచ్చారు కానీ మీరు కోవిడ్ పేషెంట్ మీరు అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ మనకు ఒక ఆసుపత్రి ఉంది, సిహెచ్సి హాస్పిటల్ ఉంది, అలాగే ఇక్కడ వాసంతి ఆసుపత్రి ఉంది, మీరు అక్కడికి వెళ్ళాలని అక్కడ డైరెక్ట్ చేయాలి తప్ప వీళ్ళు ట్రీట్మెంట్ చేయడానికి లేదు. ఖచ్చితంగా నెక్స్ట్ కానీ ఎవరైనా ట్రీట్మెంట్ చేస్తారని కానీ మాకు తెలిసినట్టయితే మీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. 100% కౌన్సిలర్ గారు నేను మా టౌన్ ఎస్ఐ గారు మేమందరం కూడా నిర్ణయించి ఒక డెసిషన్ తీసుకున్నాం. 100% దృష్టి కూడా పెట్టడం జరిగింది. ఆల్రెడీ మీ ద్వారా కూడా తెలిసింది. ఎవరైనా కానీ ఎవరైనా ఈవెందో ఆయన ఎంబీబీఎస్ కానీ ఎవరైనా కానీ ఎండీ కానీ ఎవరైనా కానీ ఈవెందో ఇచ్చింది ప్రైవేట్ డాక్టర్ ఈజ్ అనేబుల్ టు టేక్ ఏ ట్రీట్మెంట్ యాడ్ కోవిడ్ పేషెంట్ చేయడం సీజన్ లేదు. ఏమైనా తెలియకి వచ్చినట్టయితే డైరెక్ట్ అడ్రస్ సెంటు కోవిడ్ హాస్పిటల్ ఎవరు వచ్చినా తప్ప ఎవరు కూడా అది చేయడానికి లేదు.